ఇక్కడ ఇంకొక విషయం చెప్తానండి, నిర్లక్ష్యం అనే విషయానికి వస్తే, ఆ లారీ ఓవర్లోడ్తో వస్తూ ఉంటే మహబూబ్ నగర్ ఆర్టీఓ ఆ లారీని ఆపి ఓవర్లోడ్తో వస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న డ్రైవర్ని డ్రైవింగ్ లైసెన్స్ అడిగితే డ్రైవింగ్ లైసెన్స్ లేదని చెప్పి ఆ డ్రైవర్ చెప్పాడు. ఆ విషయాన్ని కూడా రిమైండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. మరి చట్టం ఏం చెప్తుందండి, ఒక పబ్లిక్ సర్వెంటు తన యొక్క విధి తను చేయకపోతే అతను కూడా శిక్షించమని చెప్పి మరి ఐపీసీ చెప్తుంది, ఇండియన్ పీనల్ కోడ్ చెప్తుంది. మరి ఒక నేరస్తుణ్ణి అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకోకుండా ఓవర్లోడ్ తెలటం అంటే నేరం చేసినట్టే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం, అటువంటి నేరస్తుణ్ణి మీరు డబ్బులు తీసుకుని వదిలేసి రైట్, మీరు తీసుకున్నారా తీసుకోలేదు నేను చూడలేదు, కానీ మీరు వదిలేశారంటే డబ్బులు తీసుకున్నారని చెప్పి ప్రజా సంఘాలు అంటే మేము కూడా అంటాం, వదిలేసి ఇంకొక నేరానికి పాల్పడేలాగా చేశాడు అంటే ఎబేట్మెంట్ ఆఫ్ క్రైమ్ ఐపీసీ 107 అతను కూడా ఏఫ్ఐ కింద యాడ్ చేయమని చెప్పి చట్టం చెప్తుంది. మరి మీరు రిమాండ్ రిపోర్ట్లో యాడ్ చేశారు, మరి ఆర్టీఓని మీరు ఏఫ్ఐ కింద ఎందుకు యాడ్ చేయలేదు, దాంట్లో అతని మీద ఎబేట్మెంట్ ఆఫ్ క్రైమ్ ఎందుకు పెట్టలేదు. దాని తర్వాత సరైన సమయంలో ఆడవాళ్లకు సంబంధించిన విషయాల్లో ఎఫ్ఐఆర్ చేయకపోతే సంబంధిత పోలీస్ అధికారి మీద ఐపీసీ సెక్షన్ 166A కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అతను కూడా ఇంట్రాగేట్ చేయమని ఉంది. పోలీసులు కూడా ఎస్పెషల్లీ 166A అమెండ్మెంట్ యాక్ట్ ఇది, ఎందుకంటే ఆడవాళ్ళ విషయంలో ఇటువంటి ఘోరాలు జరుగుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం అమెండ్మెంట్ చేసింది. సో ఇప్పటి వరకు మీరు ఎందుకు ఆ సెక్షన్ కింద ఆ సంబంధిత ఎస్ఐ మీద కానీ ఆ ఇద్దరు కానిస్టేబుల్ మీద కానీ మీరు ఎఫ్ఐఆర్ చేయలేదు? దాని తర్వాత మీకు 2013లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాల డీజీపీలకి ప్రిన్సిపల్ సెక్రటరీలకి 0 FIR నమోదు చేయమని చెప్పి ఆదేశాలు వచ్చినాయి. మీరు ఇప్పుడు వరకు ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు? మీరు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? సరే, ఈ సంఘటన జరిగిపోయింది, ఇక మీదట అన్న వాళ్ళు చేస్తారనుకుంటున్నారా? చెయ్యరు. ఇప్పుడు మీరు 166A గురించి చెబుతున్నారు, పోలీసులు ఆల్రెడీ సస్పెండ్ చేశారుగా. నిజంగా సస్పెండ్ చేశారో లేదో మనకు తెలియదండి, ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వలేదు. సస్పెండ్ చేశారే అనుకుందాం, హాఫ్ శాలరీ వస్తుందండి. సస్పెండ్ చేసినా సరే టిల్ కంప్లీషన్ ఆఫ్ ది ఎంక్వైరీ హాఫ్ శాలరీ వస్తుంది. ఆ ఎంక్వైరీ ఎవరు చేయాలండి? ఆ డిపార్ట్మెంటే చేయాలి. ఆ డిపార్ట్మెంటే చేయాలన్నప్పుడు ఎంక్వైరీలో రేపు వద్దున్న వాళ్ళు గిల్ట్ అంటే వాళ్ళు తప్పు చేసినట్టు ప్రూవ్ అవుతుందని చెప్పి మనం ఎలా నమ్మాలి? మరి దీనికి ఏంటి, ఆ చట్టం ఏం చెప్తుంది, ఎట్లా ఈ ఇన్వెస్టిగేషన్ చేయాలి పోలీసుల మీద? ఫస్ట్ 166A కింద పెడితే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే వాళ్ళు దాన్ని తప్పుగా చేసినా ఒప్పుగా చేసినా ఒక ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ తప్పు ఒప్పులు ఉంటే కనుక మనము కోర్టు ద్వారా ప్రొటెస్ట్ పిటిషన్ వేసి వేరే థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ మనం అడగొచ్చు. అసలు ఇక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు కదా. ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. 11 o'clock వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి కంప్లైంట్ చేస్తే 10-11 అరౌండ్ ఆ టైంలో 3 o'clock ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అని అంటున్నారు. ఇది ఇక్కడ తప్పు చేసినట్టే లెక్క. మరి ఇవన్నీ ఎట్లా మనం క్లెయిమ్ చేయాలి? నేను అదే అంటున్నానండి, ఇన్వెస్టిగేషన్ ఎవరు చేయాలి, ఎవరు కేసు పెట్టాలి? ఇప్పుడు సిఆర్పిసి 154 అండి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 154 ఏం చెప్తుంది అంటే కనుక ఒక నేరం గురించి, నేరం జరిగినప్పుడు తెలిసిన వ్యక్తి కానీ బాధింపబడిన వ్యక్తి కానీ వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అది కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేయమని, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే జీడీ ఎంట్రీ చేసి సంబంధిత మెజిస్ట్రేట్ వారికి పంపించమని చెప్పి చట్టం చెప్తుందండి. ఇక్కడ ఈ పోలీసులు చేసిన తప్పిదం ఏదైతే ఉందో ఆ తప్పిదం అంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు సరైన సమయంలో అనేది మనందరికి తెలుసు. అయితే నా అమాయక ప్రజలకు తెలియకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఆగ్రహావేశాలే తెలుసు తప్ప చట్టం తెలియదు, తెలుసుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండదు.